ఒంగోలులోని ప్రముఖ ఉప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే ఘనంగా నిర్వహించారు. ఉప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ చీఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, కీహోల్ సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రకాష్ చావ్లా ప్రజలకు అవగాహన కల్పించారు. సందర్భంగా ఆస్టియోపోరోసిస్ డే పురస్కరించుకొని ఈ నెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఉచితంగా బిఎండి స్కాన్ వైద్య పరీక్షలలో రాయితీలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రకాష్ చావల మాట్లాడుతూ, ఆస్టియోపోరోసిస్ రావడం వలన మోకాళ్ల మార్పిడి చేయలేమనేది కేవలం అపోహ మాత్రమేనని, ఆధునిక వైద్య పరిజ్ఞానంతో ఆస్టియోపోరోసిస్ కలిగిన పేషెంట్లకు మోకాళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసి వారిని తిరిగి నడవగలిగేలా చేయవచ్చని తెలియజేశారు. ఉప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రారంభించిన అనతి కాలంలోనే 75 జాయింట్ రీప్లేస్మెంట్లను ఆధునిక వైద్య సదుపాయాలతో ఆపరేషన్లను నిర్వహించినట్లు తెలియజేశారు. ఉప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ జనరల్ మేనేజర్ సాతునూరి నరసింహమూర్తి మాట్లాడుతూ, పేద మధ్యతరగతి ప్రజలకు ఉపాస్ హాస్పిటల్ నందు నాణ్యమైన వైద్య సేవలు అతి తక్కువ ధరలో అందిస్తున్నామని, ప్రారంభించిన అనతి కాలంలోనే ప్రకాశం జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు, డాక్టర్ రాంబాబు, డాక్టర్ శ్రీధర్ చివుకుల, డాక్టర్ పోకూరి శ్రీనివాసరావు, డాక్టర్ యు శ్రీనివాసులు, డాక్టర్ కల్పన, డాక్టర్ ఆంజనేయులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉప హాస్పిటల్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ శ్రీ డాక్టర్ ప్రకాష్ గారిని అనతి కాలంలోనే 75 ప్రజల సెంటర్లు స్టార్ట్ చేసిన హాస్పిటల్ని 5-6 మంత్స్ అవుతుండే, ఈ 5-6 మంత్స్లోనే 75 సర్జరీస్ని, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ని కంప్లీట్ చేసిన మా డాక్టర్ గారికి, మా జిల్లా డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ గారికి ఈ ఘనతను సాధించి మమ్మల్ని ఇక్కడ నుంచో పెట్టి ఈరోజు మీటింగ్ని కండక్ట్ చేసే రేంజ్ తీసుకెళ్ళిన డైరెక్టర్ గారు పట్టుకుని గుర్తిస్తూ, తర్వాత వరల్డ్ ఆస్టియోపోరోసిస్ సందర్భంగా బిఎండి స్కాన్ ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా కన్సల్టేషన్ 50% డిస్కౌంట్ ఇస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ 20% డిస్కౌంట్ ఇచ్చి ఒక మన ప్రకాశం జిల్లాలోని అందరికీ, అన్ని మధ్యతరగతి, బిలో మధ్యతరగతి, పావర్టీ లైన్ పీపుల్ అందరికీ కూడా దగ్గరలో చేసే ఉద్దేశంతో ఉపాధి తీసుకెళ్తున్నాం. ఈ డైరెక్టర్స్ అందరూ కలిసి డాక్టర్ ఉమాపతి చౌదరి గారు, డాక్టర్ ప్రకాష్ గారు, డాక్టర్ అనిల్ గారు, డాక్టర్ అనపర్శన్ డాక్టర్ వీళ్ళందరూ కూడా ఏదైతే సదుద్దేశంతో ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేస్తున్నారో ఆ మోటోని మేము కంటిన్యూ చేస్తూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఈ ఫ్రీ బిఎండి స్కాన్ క్యాంపెయిన్ని చేయడం జరుగుతూ ఉంది. అయితే మేము ఏ క్యాంప్ చేసినా కూడా విశేషంగా ఆదరిస్తున్న ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మా మిత్రులు, మా శ్రేయభిలాషులు అందరూ కూడా నమస్కరిస్తూ, ఈ కార్యక్రమంలో మెయిన్ లీడ్ అయిన మా డాక్టర్ ప్రకాష్ గారిని ఫ్లవర్ బొక్కేతో సన్మానించవలసిందిగా, సత్కరించవలసిందిగా మా స్టాఫ్ని కోరుతున్నాము. సైద కృష్ణ జరిగింది, వారు అనుకోకున్న ప్రైమ్ మీటింగ్లో ఉండడం రాలేకపోయారు. ఈ ప్రోగ్రామ్ని నెక్స్ట్ లెవెల్కి లీడ్ చేయవలసిందిగా, అయితే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అక్కడి ఆఫ్టర్ సర్జరీ దాన్ని చూపించే విధంగా మన హాస్పిటల్ ఒక అది 5 కిలోమీటర్ జస్ట్ ఇక్కడి నుంచి ఆ సెంటర్ దాకా అందరూ ఉండి ఓటుకుతో దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మాకు సహకరించవలసిందని చెప్పి ప్రార్థిస్తూ మైక్ని ఎంతో బోరు పట్టించుకున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఉప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే పురస్కరించుకొని మన హాస్పిటల్లో స్పెషల్ టెస్ట్ అండ్ స్పెషల్ కన్సెషన్ కొన్ని ఫ్రీగా టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని వచ్చిన అందరి పేషెంట్స్కి ధన్యవాదాలు. నేను డాక్టర్ ప్రకాష్, ఉపాస్ హాస్పిటల్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డైరెక్టర్. మనం ఆస్టియోపోరోసిస్ డేకి జాయింట్ రిప్లేస్మెంట్కి సంబంధం ఏందనేది నన్ను ఒకళ్ళిద్దరు అడిగారు. సో దీనికి ఆస్టియోపోరోసిస్తో బాధపడుతూ, అంటే ఎముక సాంద్రత తగ్గి బాధ, జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తే ఫెయిల్ అయిద్దనే అపోహతో చాలామంది, నేను ఈ 4-5 సంవత్సరాలుగా నా ఓపిక రావడం జరిగింది. సో దీనన్నింటికీ మనం ఈ సందేహాలు ఈరోజు పునఃకరిస్తూ నివృత్తి చేయాలని ఈ గ్యాదరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
సందర్భంగా డాక్టర్ రామచంద్రరావు గారు డాక్టర్ రాంబాబు గారిని మన హాస్పిటల్కి ఆస్టియోపోరోసిస్ సమస్యతో చాలామంది రావడం జరిగింది ఎముక స్ట్రెంత్ అంటే సాంద్రత తగ్గి జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తే ఫెయిల్ అయ్యిందని వాళ్ళు ఆ పోగుతో చాలానాడు బాధపడ్డం వాళ్ళకి మనం బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్ డెక్సా స్కాన్ చేసి దాన్ని క్వాంటిఫై చేసి ఎంత తగ్గిందనేది మనం నిర్ధారించి దానికి సంబంధించి టాబ్లెట్స్ అవసరమైన వాళ్ళకి టెర్పెంటైన్ ఇంజెక్షన్స్ లాంటివి నాండ్రోలాన్ టాబ్లెట్స్ ఇబాండ్రోనైట్ ఇట్లాంటి టాబ్లెట్స్ మనం ఇచ్చి వాళ్ళ ఎముక సాంద్రత ఇంప్రూవ్ చేసి జాయింట్ రిప్లేస్మెంట్ చేయించిన పేషెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇవాళ రావడం జరిగింది వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మనం అందరికీ అందజేస్తాం ఈ సభ అయిపోయిన తర్వాత సో ఈ ఆస్టో ఆథరైటిస్ ఎందువల్ల వస్తుంది అనేది మనం ఇంతకుముందు కూడా ఆథరైటిస్ డే రోజు మాట్లాడుకున్నాం ఒకటి మోకాలు అరుగుదల వల్ల కానీ లేదంటే కొన్ని సంవత్సరాల నుంచి కీళ్ళవాతంతో బాధపడే వాళ్ళు అంటే రుమటాయిడ్ ఆథరైటిస్ అంటారు అటువంటి వాతంతో బాధపడుతూ కొంతమందికి ఫ్రాక్చర్ అయ్యి ఎర్లీ ఏజ్లోనే చిన్నతనంలోనే ఫ్రాక్చర్ అయ్యి మోకాలంతా అరిగిపోయి దానివల్ల కూడా బాధపడుతూ ఆథరైటిస్ బాగా డెవలప్ అయ్యి జాయింట్ రిప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఇలాగ చాలా కారణాలతో మన దగ్గరికి రావడం వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ చేయడం వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈరోజు వాళ్ళ జీవనశైలి కొనసాగిస్తున్నారు డే టు డే యాక్టివిటీస్ అంతా ఏ ఇబ్బంది లేకుండా అంటే వాళ్ళు ఒక 3-4 కిలోమీటర్స్ సునాయాసంగా నడవడం సైకిల్ పంపడం కొంతమంది అయితే పొలం పనులకు కూడా వెళ్తున్నారు సో చాలా సంతోషం వేస్తుంది వాళ్ళ ఫీడ్బ్యాక్ వింటుంటే ఈ మొత్తం ప్రక్రియలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే జాయింట్ రిప్లేస్మెంటు ఎవరికైనా చేయవచ్చు ప్రొవైడెడ్ వాళ్ళ ఇబ్బందిని గుర్తించి ఆ ఇబ్బందిని కరెక్ట్ చేసి మనం ముందుకెళ్ళాలి ఆస్టియోపోరోసిస్ డే రోజు మనం ఇదే ఈ అడ్వైస్ అందరికీ ఇస్తున్నాము ఇన్ఫ్యాక్ట్ కొంతమంది నా దగ్గర ఒక 7-8 ఏళ్ల క్రితం చేయించుకొని ఆస్టియోపోరోసిస్తో బాధపడి జస్ట్ ఇంట్లో ఏదైనా స్లిప్ అయి పడిపోయి పెరిప్రోస్టేటిక్ ఫ్రాక్చర్స్ అంటారు అటువంటి వాళ్ళకి కూడా మనం అవసరమైన వాళ్ళకి ఫిక్సేషన్ అది చేయలేని పరిస్థితుల్లో రివిజన్ జాయింట్ రిప్లేస్మెంట్స్ కూడా చేశాం ఆ పేషెంట్స్ కూడా ఇవాళ వచ్చారు సో ఆస్టియోపోరోసిస్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు సర్జరీ చేయించుకున్నాక ఆస్టియోపోరోసిస్ కొన్నేళ్ళకి వచ్చినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకొని ఇబ్బంది వచ్చిన వాళ్ళకి కరెక్టివ్ సర్జరీస్ కూడా చేయించు ఇదే ఈరోజు మెసేజ్ అందరికీ ఇచ్చేది సో ఈ సందర్భంగా ఈ దీని మీద అవగాహన పెంచుకొని మీకున్న డౌట్స్ మన ఈ హాస్పిటల్లో ఈ టెస్ట్ ద్వారా అన్నీ క్లియర్ చేసుకోవచ్చు వాళ్ళకి సంబంధించిన అడ్వైస్ ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా మనం ఇస్తున్నాం థ్యాంక్ యూ మహేష్ గారిని పిలిచి చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలండి నేను డాక్టర్ అనిల్ కుమార్ ఇక్కడ ఊపిరికి సంబంధించిన సంబంధించిన డాక్టర్ గారు మన అన్ని దానాల్లో కన్నా ఈ సేవా దాన సేవా గుణం అనేది చాలా గొప్పది ఈ ఉపాస్ హాస్పిటల్ ప్రారంభించిన మొదటి రోజు నుంచి కూడా ప్రతి ఏదో ఒక రోజు మన ఆరోగ్య సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతిసారి కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ ఈ ఆస్టియోపోరోసిస్ డే సందర్భంగా మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం అయితే మన ప్రతి మన హాస్పిటల్లో ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క విభాగం మనం చేర్చుతూ వస్తున్నాం మన హాస్పిటల్లో అన్ని వైద్య విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మనకి నరాల సంబంధించి కానీ ఎముకల సంబంధించి కానీ ఊపిరికి సంబంధించి కానీ ఈ గుండె సంబంధించిన వైద్య విభాగం ఈ స్త్రీలకు సంబంధించిన వైద్య విభాగం మన జనరల్ ఫిజిషియన్ కానీ మన కంటి డాక్టర్ కానీ అందరూ కూడా అందుబాటులో మన హాస్పిటల్లో అందరూ ఉన్నారు దాంతోపాటు 24 గంటలు కూడా మన హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసులు అన్నీ కూడా చూస్తారు ఈ అన్ని రకాల ఆపరేషన్లు మన హాస్పిటల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి సిటీ స్కాన్ సేవలు కూడా అందులో అందుబాటులోకి వచ్చాయి అన్ని సేవల్ని మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మార్పుల కారణానికి అనుగుణంగా వైద్య సేవలు ఆధునీకరణ అయింది డాక్టర్ గారు జాయింట్ రిప్లేస్మెంట్ బోన్ డెన్సిటీ బట్ చేయటం ఇవన్నీ ఇప్పుడున్న వయసులో వచ్చిన వాళ్ళకి వచ్చే మోకాళ్ళ సమస్యలకి చాలా మంచి వైద్యం అందుబాటులో ఉంది మీరందరూ వినియోగించుకోవాలి ఎందుకంటే నాకు చూసి ఆయన పెట్టే ఇంతలో మనందరం ఆయన దేవుళ్ళు అది తెలుసుకొని మనం ఇద్దరు కలిసింది నాకు నడకలేదు అలాంటి పరిస్థితి ముందు పడి మోకాడు చేసి 25 మంది చేసే డెంగ మండలాలు అందరం హ్యాపీగా నడుస్తున్నాం
अंदर बहुत सतोष का उ डाक्टर गार उप हास्पल्ल चाल चल का उपनी आज డాక్టర్ ప్రకాష్ దేవుడు తెలుసా మామూలు బాత్రూమ్ తోడు వెళ్ళలేకపోయాను. నాకు ఆపరేషన్ చేసి బిడ్డలాగా మా ఇంటికి వచ్చి నన్ను చూసి చాలా ధైర్యం చెప్పాడు. వాళ్ళ భార్య నాకు ముందు ధైర్యం చెప్పింది ప్రతిమాన ఆమె అంటే భయపడద్దు చేయించుకోండి కరోనా ఉన్నా భయం వద్దని చెప్పి ఆమె ధైర్యం ఇచ్చి నాకు ప్రకాష్ బాగా చేశాడు. దేవుడు ఎంతో నాకు అంత ఇష్టం ప్రకాష్ ఇంటూ నూరేళ్ళు ఆయుష్తో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు కృష్ణ కుమారి, నేను రావణంలో వచ్చాను. 7 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడ్డాను మాట్లాడుకుంటే. చాలా డాక్టర్ దగ్గర తిరిగాను. చివరికి మా డాక్టర్ గారు దగ్గరికి వచ్చిన తర్వాత ఆపరేషన్ చేశారు. చాలా బాగా నడుస్తున్నారు ఇబ్బంది. దేవుళ్ళగా అందరికీ లాంటి చేస్తున్నారు. ఆ యొక్క నిప్పులు మందులు లేదా నిప్పులు రాకు వెళ్ళి వాడాలి. ఇప్పుడు ఏ మందులు లేదు. హ్యాపీగా గుడికి వెళ్తున్నాను. ఇంట్లో పని అంతా చేసుకుంటున్నాను. చాలా బాగుంది. రమాదేవి మధుపుగుండూరు ప్రకాశం జిల్లా. మా అబ్బాయిలు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటే హైదరాబాద్లో చేర్చుకోకుండా ఇది వాళ్ళు చేర్చుకోకుండా గుంటూరులో పోయాను చూసి కూడా డాక్టర్ గారు సమాధానం ఆయన చేసిన వాళ్ళు అందరూ సక్సెస్గా బాగున్నారని నేను ఇక్కడే చేర్చుకున్నానని నేను ఇప్పుడు బాగున్నాను నేను ఇప్పుడు నచ్చేదాన్ని కాదు అన్నీ బాగుండి డాక్టర్ గారు క్షేమంగా ఆశీర్వాదకరంగా నూరేళ్ళ బతికి అందరికి ఇంకా ఇంకా వైద్యం చేయాలి దేవుడు కాపాడుకోవాలని ఆశ పెడుతున్నాను. కందుకూరు దగ్గర నర్సింగ్ పేరు రాగమ్మ. నేను 5 సంవత్సరాల నుంచి కాళ్ళు నడవలేక బాగా ఇబ్బంది పడుతున్నాను. ఎంతలక్క కందుకూరులో చాలామంది సార్లు ఒంగోలు అన్ని డాక్టర్లు సారించి చాలామంది ప్రకాష్ డాక్టర్ గారు బాగా చేస్తాడని చెప్పుకుంటే చల్లగా తెలుసుకొని వచ్చాము. బాగా ప్రసిద్ధమైంది, బాగా నడుస్తున్నారు, బాగుంది. ఆయన వైద్యం బాగుంది. ఆయన చేయి అస్తమార్థం వచ్చింది. అందరూ ఆయన దగ్గర చేయించుకోవాలి, రావాలి. ఆయన 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. నేను 4 సంవత్సరాల నుంచి మెడికల్ హోల్సేల్ వాలంటీర్ చేస్తున్నాను. మాకు ప్రకాష్ నాన్న బాబాయ్ 40 సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ప్రకాష్ మాకు సంబంధం ఉంది. మా ఊళ్ళో దాదాపు మేము 4 ట్యాప్లు కండక్ట్ చేసాము. ప్రకాష్ చెప్తే కలవరిస్తుంటారు మా ఊరు జనం మొత్తం. మా ప్రకాష్ చెప్తే ఎవరి దగ్గర చేయించుకోవాలి నాకు ఫోన్లు చేస్తుంటారు. నేను సరదాగా అంటే ముట్టుకు పోయా ఎవరు పోయితే గోర్లేదు టెస్ట్ చేద్దాం పేషెంట్ని. మేము ప్రకాష్ దగ్గర తిరిగితే ఇక్కడ చేయించుకోవాలి అన్నాను. నువ్వు తీసుకెళ్ళి మాకు ప్రకాష్ దగ్గర చూపించాలా అంటే అసలు ఇంకో మెయిన్ పాయింట్ అంటే ప్రకాష్ చూస్తే 50% జబ్బుదని చచ్చిపోద్ది ఒకటి ఇక్కడ ఏమైనా 50% మాటలతో తగ్గిస్తారు. తర్వాత వైద్యం, నేను వైద్యం చెప్పాల్సిన పని లేదు. నేను ఈ 40 సంవత్సరాల్లో ఇలాంటి డాక్టర్లు ఒక ఇద్దరు ముగ్గురునే చూశాను. ఫీల్డ్లో ఎక్సలెంట్ డాక్టర్, ఆయనకి ఎదురు లేదు. నెంబర్ 1లో ఎక్సలెంట్ చేస్తాడు. ఎంతో అసలు పేషెంట్ వచ్చాడు ఇంకా 2 అదే కాన్సెప్ట్ అనిల్. మా టీచర్స్ లేకుండా కూడా మనం మన దగ్గరికి వచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాళ్ళని ఇక్కడ చూసి మనం వేరే మన శిశు డాక్టర్ ఉంది హాస్పిటల్ సాయి శిక్షణ హాస్పిటల్లో సర్జరీస్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా డాక్టర్ గారి సేవల్ని వినియోగించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. మన ఇంటికి లేకపోయినా కూడా మనం సాయి శిక్షణ హాస్పిటల్లో మనం సర్జరీస్ చేయగలుగుతాము, వాళ్ళకి క్యాషెస్ ట్రీట్మెంట్ అందించగలుగుతాము. దీంతో పాటుగా ఇన్సూరెన్స్ కంపెనీస్ తగ్గింది. Thank you.
నేను డాక్టర్ ప్రకాష్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ మరియు డైరెక్టర్ ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు. ఈరోజు వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే పురస్కరించుకొని మన ఉపాస్ హాస్పిటల్ రైల్వే స్టేషన్ రోడ్ ఒంగోలు హాస్పిటల్లో దీనిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే సందర్భంగా మన దగ్గర ఆస్టియోపోరోసిస్తో ఇబ్బంది పడుతూ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ చేయించుకుంటే ఫెయిల్ అయ్యిద్దనే అపోహతో మన దగ్గరికి వచ్చి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయించుకొని అలాగే ఆస్టియోపోరోసిస్ని ఇంప్రూవ్ చేసుకొని నార్మల్ బోన్ స్ట్రెంత్కి రీగెయిన్ అయ్యి ఎలా యాక్టివ్గా నడుస్తున్నారో వాళ్ళ పేషెంట్స్ అందరూ ఇవాళ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భం పురస్కరించుకొని మనం పేషెంట్స్లో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఆస్టియోపోరోసిస్తో బాధపడే వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ సక్సెస్ కాదు అనే అపోహ చాలా స్ట్రాంగ్గా ఉండింది. సో వీళ్ళందరికీ మనం ఏం చేసామంటే బోన్ మినరల్ డెన్సిటీ టెక్సా స్కాన్ చేసి వాళ్ళ ఆస్టియోపోరోసిస్ని క్వాంటిఫై చేసి ఎంత తగ్గిందో దానికి అనుగుణంగా ట్యాబ్లెట్స్ లేకపోతే ఇంజెక్షన్స్ లైక్ టెరిపెరేటెడ్ అటువంటి ఇంజెక్షన్స్ మనం ఇచ్చి ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ ఫాలోఅప్ చేసి వాళ్ళ బోన్ స్ట్రెంత్ నార్మలైజ్ చేసి వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు చాలా యాక్టివ్గా నడుస్తూ మా హాస్పిటల్లో ఈ సందర్భంగా వాక్కి వచ్చారు. సెపరేట్ డ్రైవ్ చేయడం జరిగింది, స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ రాయితీలపై టెస్టులు మళ్ళా ఫాలోఅప్ మెడికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భం పురస్కరించుకొని ఆర్థరైటిస్ గురించి కూడా మనం అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. యూజువల్గా ఆస్టియోఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళు మనకి కామన్గా జాయింట్ అరుగుదల వల్ల కానీ లేకపోతే ఆర్థరైటిస్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళవాతం సమస్యలతో కానీ ఇంకా పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ ఇంతకుముందు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి దాన్ని మనం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల జాయింట్ అరుగుదలతో బాధపడుతున్న వాళ్ళకి దాంతోపాటు ఏ వాస్కులర్ నెక్రోసిస్ అని ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా కనపడుతుంది వాళ్ళలో కూడా మనం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తున్నాం. ఆ పేషెంట్స్ కూడా వచ్చున్నారు. సో వీళ్ళందరికీ ఒక కామన్ ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేసి ఇంకా జాయింట్ రిప్లేస్మెంట్ మీద అవగాహన అవసరమైన వాళ్ళకి మనం పిలిపించి ప్లస్ హాస్పిటల్ స్టాఫ్కి అందరికీ మనం అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. సో పలువురు పేషెంట్స్ మిగతా పెద్దలు కూడా వాళ్ళు వాళ్ళ డౌట్స్ అడిగారు. దీని మీద వాళ్ళ డౌట్స్ అన్ని నివృత్తి చేసుకున్నారు. దీనికి సంబంధించి మెడిసిన్స్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆస్టియోపోరోసిస్ అనేది ట్రీటబుల్. దానికి కారణాలు అనేకం. ఆ కారణాన్ని ఐడెంటిఫై చేయాలి. కొన్ని హార్మోన్స్ వల్ల రావచ్చు, కొంతమంది వయసు రీచ్ రావచ్చు. వారిని ఐడెంటిఫై చేసి మన హాస్పిటల్లో మిగతా స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు, ఫిజిషియన్స్, నెక్స్ట్ కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు, గైనకాలజిస్టు, ఇట్లా అవసరమైన వాళ్ళకి క్రాస్ కన్సల్టేషన్ చేసి అన్ని విధాలుగా వాళ్ళని నార్మలైజ్ చేసి వాళ్ళ ఇబ్బందులను కోమార్బిటీస్ అన్నీ మనం నార్మలైజ్ చేసి సర్జరీ చేయడం జరగడం వల్ల అందరూ ఈరోజు మన ఉపాస్ హాస్పిటల్ పెట్టిన 6 నెలల్లోనే సుమారు 75 మంది దాకా జాయింట్ రిప్లేస్మెంట్ చేయించుకున్న పేషెంట్స్ అందరూ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా మాతో షేర్ చేసుకోవడం, హాస్పిటల్కి సంబంధించి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అంతా జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఏ టీమ్ లైక్ ఉపాస్ హాస్పిటల్ డాక్టర్స్ టీమ్. ఎందుకంటే మా హాస్పిటల్లో 24 అవర్స్ వైద్యాన్ని అందించే కన్సల్టెంట్స్ ఉన్నారు. కార్డియాలజీ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది. మన దగ్గర సర్జరీకి అవసరమైన పేషెంట్స్ని కార్డియాక్ రిస్క్ మనం దాన్ని గ్రేడింగ్ చేసి కార్డియాలజిస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత మనం సర్జరీ తీసుకోవడం, 24/7 ఐసీయూలో MD అనస్థీషియా ఇంటెన్సివిస్టుల పర్యవేక్షణలో 3 అనస్థీషియా ఇంటెన్సివిస్ట్ డాక్టర్స్ పర్యవేక్షణలో మనం ఐసీయూ కేర్ కూడా ఇవ్వడం వల్ల
ఈరోజు 100% రిజల్ట్ మనం అందుకోగలిగాం ఈరోజు హాస్పిటల్లో. సో దీని మీద అవగాహన అందరికీ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఉపాస్ హాస్పిటల్ సక్సెస్ఫుల్గా 75 మందికి జాయింట్ రిప్లేస్మెంట్స్ టోటల్ నీ అండ్ టోటల్ హిప్ జాయింట్ రిప్లేస్మెంట్స్ సర్జరీస్ చేయడం, వాళ్ళందరూ ఈరోజు ఈ అవగాహన సెషన్స్లో పాల్గొనడం చాలా సంతోషకరం. సో ఈ అవకాశాన్ని మేము వినియోగించుకొని అందరికీ మా హాస్పిటల్ సేవలు, ఇస్తున్న సేవలు, దాని వైద్య విభాగాల గురించి అందరికీ చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ. అందరికీ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా నమస్కారం అండి. ఉపాస్ హాస్పిటల్ తరఫున నేను మీ డాక్టర్ అనిల్ కుమార్, ఊపిరికి సంబంధించిన వైద్య నిపుణుడిని. సేవా కార్యక్రమాలు అందించడంలో ముందుండే ఉపాస్ హాస్పిటల్ ఈరోజు మనకి డాక్టర్ ప్రకాష్ గారు చేసిన సేవలకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఆస్టియోపోరోసిస్ డే సందర్భంగా మనం ఈ అవగాహన సదస్సును కల్పించడం జరిగింది ఉపాస్ హాస్పిటల్లో. ఈరోజు దానికి విశేష ప్రజాదరణ మనకి హాస్పిటల్ తరఫున చాలా లభించింది. మన హాస్పిటల్లో సేవాకార్యక్రమం ముందుండే హాస్పిటల్ ఇప్పుడు అన్ని వైద్య విభాగాలను కూడా క్రమేణా ప్రారంభించి కార్డియాలజీ వైద్య విభాగాన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసాం. సిటీ స్కాన్ కూడా ఆల్మోస్ట్ ఒక 10 రోజుల్లో మనకి అందుబాటులో రానుంది. ఆ సేవల్ని అన్ని వైద్య విభాగాల సేవల్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ హాస్పిటల్ని మీరు ముందుండి నడిపించాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణ వాసులందరికీ కూడా ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున మీ మూర్తి సీజీఎం ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నమస్కారాలండి. అయితే పేద మధ్యతరగతి వాసులందరికీ అత్యంత నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చే ఉద్దేశంతో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేయబడిందని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకుంటా ఉన్నాం. అయితే అదే మోటీతో డైరెక్టర్స్ అయిన నలుగురు డాక్టర్ ఉమాపతి చౌదరి గారు, ప్రకాష్ గారు, అనిల్ గారు అండ్ అనపర్తి శ్రీనివాస్ గారు, వీరి మోటో ఏదైతే ఉందో ఆ మోటోని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. కంటిన్యూ చేస్తా ఈరోజు అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే డిసీజెస్ ఏంటి, వాటికి ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, దాని మీద ఏమైతే అపోహలు ఉంటాయి, వాటన్నింటిని పబ్లిక్కి నివృత్తి చేసే ఉద్దేశంతో ఇలాంటి క్యాంపెయిన్స్ మనం చేస్తూ ఉన్నాం. అయితే వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే సందర్భంగా 3 రోజులు, ఈ రోజు నుంచి 20 తారీఖు నుంచి 21, 22 తారీఖుల వరకు బిఎండి స్కాన్ ఉచితంగా చేస్తూ ఉన్నాం మన హాస్పిటల్లో. దీంతో పాటుగా డాక్టర్ ప్రకాష్ గారి కన్సల్టేషన్ ఈజ్ జాయింట్ రిప్లేస్మెంట్ సీనియర్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ ఆర్థోపెడిషియన్, వారి సేవల్ని 50% డిస్కౌంట్తో కన్సల్టేషన్ మీద చేస్తూ ఉన్నాము. తర్వాత ఇన్వెస్టిగేషన్ మీద 20% డిస్కౌంట్ ఇస్తూ ఉన్నాము. ఈ ఆపర్చునిటీని మీరందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాం. దీంతోపాటుగా మనం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 29 సెప్టెంబర్న ఒక మంచి ర్యాలీ కలెక్టర్ గారి ద్వారా చేయడం జరిగింది. దానికి ఒక ప్యాకేజ్ని కూడా ఇచ్చున్నాము. ఈసీజీ, 2D ఎకో, TMT, లిపిడ్ ప్రొఫైల్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, దీంతోపాటుగా ఆఫ్థమాలజీ కన్సల్టేషన్, పల్మనాలజీ డాక్టర్ గారి కన్సల్టేషన్, కార్డియాలజీ డాక్టర్ గారి కన్సల్టేషన్, 4,800 రూపాయలు విలువ అయ్యి 999 రూపాయలకే చేస్తున్నాం. ఈ క్యాంపెయిన్ కూడా అయిపోవచ్చింది, 30th అక్టోబర్ వరకు ఉంటుంది. ఇది చాలామంది విశేషంగా స్పందన వచ్చింది. మేము ఏ క్యాంపెయిన్ చేసినా కూడా మంచి స్పందన వస్తుంది, దీన్ని అందరూ వినియోగించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అయితే క్వాలిటీ ఇచ్చే ఉద్దేశంలో ఈరోజు మేము చేసిన అచీవ్మెంట్కి మా డాక్టర్ గారి ద్వారా ఆయన 6 మంత్స్లోనే ఒక 75 సర్జరీస్ మనం జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ చేయటము, వాటన్నిటికీ కూడా ఇన్ఫెక్షన్ రేట్ లేకుండా, అంటే మనం ఎంతైతే క్వాలిటీ ఇస్తామో ఆ క్వాలిటీ ద్వారా వాటి రికవరీ ఉంటుంది. ఇలాంటి కేసెస్ లామినార్ ఫ్లో థియేటర్ ద్వారా ప్లస్ టీమ్ ఆఫ్ ఎనస్టీస్ట్లు కానీ, క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ కానీ, క్వాలిఫైడ్ నర్సింగ్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ ఉంటేనే ఒక టీం వర్క్ అవుట్కమ్ వస్తుంది. వారందరూ కూడా జాయింట్ రిప్లేస్మెంట్ చేయించుకున్న పేషెంట్స్ అందరూ వాక్ చేయడం మనం చూసాము. చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, చాలా హ్యాపీగా, స్ట్రెస్ లేకుండా, పెయిన్ లేకుండా వాళ్ళని నడవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇలాంటి సర్జరీస్ని ఇంకా మనం మంచి ప్యాకేజ్లో చేస్తామని చెప్పి, ఇలాంటి అవకాశాన్ని ఏదైనా డౌట్స్ ఉంటే కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు, వారందరూ కూడా వచ్చి చేసుకోవచ్చు. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మేము EHS కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ అప్లై చేసే ప్రాసెస్లో ఉన్నాము. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయింట్ రిప్లేస్మెంట్స్ అవి చేయించుకోవాలంటే మా సిస్టర్ కన్సర్న్లో మనం డాక్టర్ గారు చేస్తూ ఉన్నారు. సజెషన్ హాస్పిటల్ ఉంది, దాంట్లో EHS ద్వారా ఇక్కడ ఎవాల్యుయేషన్ అవన్నీ చేసి